మనం చాలా సందర్భాల్లో అంటే ఇది అవసరమా లేదా అని మీరు అర్థం చేసుకోండి కానీ భారతంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు ఇన్సూరెన్స్ల పైన టర్మ్ ఇన్సూరెన్స్ల పైన హెల్త్ ఇన్సూరెన్స్ల పైన చాలా ఫోకస్ చేయరు నేను అంటే ఇక్కడ ఎల్ఐసి గురించి నేను చూశాను కాబట్టి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా ఆఫీస్లో ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ ఉంది ఈ సందర్భంగా నేను చెప్పాలి ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులారా మీ దగ్గర ఏ పోస్ట్ ఆఫీస్కైనా మీరు వెళ్ళండి కేవలం ఏడు వందల యాభై ఐదు రూపాయలకి సంవత్సరానికి నెలకు కూడా కాదు సంవత్సరానికి కేవలం ఏడు వందల యాభై ఐదు రూపాయలకే పదిహేను లక్షల బీమా అలాగే లక్ష రూపాయల హెల్త్ సో ఏడు వందల యాభై ఐదు రూపాయలు సంవత్సరానికి కడితే పోస్టాఫీస్లో పదిహేను లక్షల వరకు డెత్ బీమా లక్ష రూపాయల వరకు హెల్త్ బీమా అంటే ఒకవేళ మీకు ఏదైనా ప్రమాదం జరిగి మీరు హాస్పిటలైజ్డ్ అయితే లక్ష రూపాయలు మీ హాస్ హాస్పిటల్ ఖర్చులకి మీ ఖర్చుల కోసం పోస్టాఫీస్ ఇస్తుంది పదిహేను లక్షలు ఒకవేళ పొరపాటున ఎవరికైనా ఏమైనా జరిగి ఈ స్కీమ్ కట్టిన వాళ్ళకి ఎవరికైనా ఏమైనా జరిగి వాళ్ళు ప్రాణాలు కనుక కోల్పోతే ఆ నామినీకి పదిహేను లక్షల రూపాయలు ఇస్తుంది పోస్ట్ ఆఫీస్ దీంతో పాటు ఐసీయూలో కనుక మీరుంటే రోజుకు రెండు వేల రూపాయలు నార్మల్ వార్డులో ఉంటే రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున మీ మెడికల్ ఖర్చులకు ఇస్తుంది అలాగే ఈ ఏడు వందల యాభై ఐదు రూపాయల స్కీమ్లో చేరినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన పొరపాటున గనక చనిపోతే ఆయనకు ఆడకూతురు కనుక ఉంటే ఆ పాప యొక్క పెళ్ళి కోసం మరొక లక్ష రూపాయలు ఇస్తుంది ఈ స్కీమ్ ద్వారా పోస్ట్ ఆఫీస్ అలాగే చదువుకునేటువంటి వ్యక్తి పిల్లలు కనుక ఉంటే మరొక లక్ష లక్ష రూపాయలు చదువుకి ఇస్తుంది ఆఫీస్ ఇగో ఉన్నాయి కేవలం ఏడు వందల యాభై ఐదు రూపాయలు సంవత్సరానికి మీరు పోస్ట్ ఆఫీస్లో స్కీమ్ తీసుకొని కట్టడం వల్ల సో దీన్ని ప్రభుత్వం ఎన్నో రకాలు చేస్తూ ఉంది కానీ వాటిని మనందరం అందుకోవట్లేదు మేబీ ప్రభుత్వాలు వాటిని మనకు అందవేసేలాగా పత్రికల్లో కానీ న్యూస్లో కానీ ప్రకటనలు ఇవ్వకపోవడం ఒక కారణం రెండోది అసలు తెలుసుకోవాలనే కుతూహలం మనలో లేకపోవడం యా ఎల్ఐసి నుంచి నాలుగు కొత్త ప్లాన్స్ యువత కోసం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ భవిష్యత్తు భద్రతకు ఉపయోగపడేలా భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి కొత్తగా నాలుగు పాలసీలు ప్రవేశపెట్టింది యూత్ ఉద్దేశించి తీసుకొచ్చిన ఈ పాలసీలు టర్మ్ క్రెడిట్ లైఫ్ కు సంబంధించినవని భవిష్యత్తు భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినవేనని అని ఎల్ఐసి ఒక ప్రకటనలో తెలిపింది టీనేజ్ లో ఉండగానే ఈ టర్మ్ పాలసీలను కట్టొచ్చని ఆపద సమయంలో జీవిత భీమాగా ఉపయోగపడుతుందని ఒక ప్రకటనలో తెలిపింది యువ టర్మ్ పాలసీ డిజిటల్ టర్మ్ పాలసీ యువ క్రెడిట్ లైఫ్ యువ డిజీ క్రెడిట్ లైఫ్ పాలసీలతో పేరు ఉండే ఈ నాలుగు ఆన్లైన్ ఆఫ్లైన్ విధిదారులకు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు ఈ నాలుగు పాలసీలు పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళ వయసు ఉన్న వారిని ఉద్దేశించి ప్రవేశపెట్టినవి నెలవారీ క్వార్టర్లీ వార్షిక పద్ధతిలో ప్రీమియం చెల్లిస్తే దురదృష్టవ శాతం పాలసీ మంత్లోనే చనిపోతే వారికి మొత్తం బీమా అమౌంట్ అందుతుందని తెలిపింది పాలసీని కట్టిన తర్వాత ఎంత వయసు వచ్చినా అది లైవ్లోనే ఉంటుందని యాభై లక్షల మొదలు గరిష్టంగా ఐదు కోట్ల వరకు ఈ పాలసీ వర్తిస్తుందని పేర్కొన్నది సో ట్రై చేయండి తీసుకోండి మీ ఫ్యామిలీని మిమ్మల్ని మీరు సేఫ్గా పెట్టుకోండి అయితే ఇందాక నేను చెప్పినటువంటి ఈ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ యొక్క పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్లో దీనికి ఏజ్ లిమిట్ పంతొమ్మిది నుంచి యాభై ఆరు పంతొమ్మిది నుంచి యాభై ఐదు నాకు కరెక్ట్గా గుర్తులేదు ఒకసారి చెక్ చేసుకొని మీరు వెళ్ళండి ఏజ్ లిమిట్ ఉంది దానికి నైన్టీన్ పంతొమ్మిది ఏళ్ళ వయసు నుంచి యాభై ఆరు పంతొమ్మిది నుంచి యాభై ఐదు మధ్యలో లిమిట్ ఉన్నట్టుగా నాకు గుర్తు అంతే